మీకు తెలుసో లేదో, నేను ఎక్కువ నా జీవితంలో ఎక్కువ పెరిగింది తెలంగాణలోనే. నాకు తెలంగాణ చాలా ఇష్టం, తెలంగాణ చాలా ప్రేమ నాకు. తెలంగాణ భావోద్వేగం నాకు చాలా దగ్గరగా ఉంటుంది, అందుకు నాకు ఇష్టం. కులాలను కలిపే ఆలోచన విధానానికి 2014లో మనకి మొత్తం తెలంగాణ రాష్ట్రానికి ఆవిర్భావానికి జరుగుతున్నప్పుడు నేను ఆ రోజున కోరుకున్నది, నేను తెలంగాణ వ్యతిరేకిని కాదు, నాకు తెలంగాణ అంటే చాలా ఇష్టం, ప్రేమ ప్రాణం కూడా. అదేదో ఈ రోజున ప్రత్యేక తెలంగాణ వచ్చింది దాని గురించి చెప్పట్లేదు. మీరు నా సినిమాలు చూస్తే అర్థమవుతుంది, తెలంగాణ యాసని, తెలంగాణ భాషని, తెలంగాణ సంస్కృతిని నేను చేసే సినిమాల్లో కవులని కళాకారుల్ని ప్రోత్సహిస్తూ వచ్చాను. నాకు అంతిష్టం తెలంగాణ అంటే అది నాకున్నది. నేను తెలంగాణ పోరాటంలో నేను ఇంక్లూడింగ్ నాకు ఇష్టమైన ప్రజా కళాకారుడు గద్దర్ గారిని కూడా అడిగింది, నేను ఒకటే అన్నా, మీరు ఆంధ్ర ప్రజల్ని ఆంధ్ర పాలకుల్ని వేరు చేయండి, రెండు కలిపిగా చూడొద్దు. ఇదే నా విన్నపం. పాలకులు వేరు, ప్రజలు వేరు. పాలకులు చేసే తప్పులకి ఆంధ్ర ప్రజల మీద రుద్దకండి అని చెప్పి నేను వినియోగించుకుంటుంటే ఆయన మనస్ఫూర్తిగా దాన్ని స్వాగతించారు గద్దర్ గారు. అలాగే ఈ రోజున అనేక మంది తెలంగాణ నాయకులతో సహా పెద్దలు కేసీఆర్ గారితో సహా ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకులతో సహా ప్రతి తెలంగాణ కోసం ప్రజా పోరాటం చేసిన పేరు పేరున ప్రతి ఒక్కరితో సహా నేను వినవించడం జరిగింది. జనసేన పార్టీ సిద్ధాంతాల్లో కులాలను కలిపే ఆలోచన విధానం ఎందుకు పెట్టానంటే, కులాలని అర్థం చేసుకోకుండా భారతదేశ రాజకీయాలని మనం ఇమడలేం, అర్థం చేసుకోవాలి. అందుకని కేవలం కొన్ని కులాల వరకే అధికారం పరిమితమైంది, దాన్ని బ్రేక్ చేయాలి. ఎందుకంటే ఎవరైతే అధికారంలో ఉంటారో ఆ చుట్టుపక్కల వారికి జరుగుతుంది అనేది కాంశీరామ్ బహుజన ఆలోచన విధానాన్ని నుంచి, మహానుభావుడు అంబేద్కర్ ఆలోచన విధానాన్ని నుంచి, కూలీ ఆలోచన విధానం నుంచి, నారాయణ గురు ఆలోచన విధానాన్ని నుంచి, ఇవన్నీ మేము ఆలోచించి ఒక్క విధానం కాకుండా అందరికీ ఎట్లా ఉండాలి అని ముఖ్యంగా మేము అనుకున్నది ఆ రోజు నాకు నిలబడింది. వీళ్ళందరూ చెప్పింది అగ్ర కులాల్లోనే కాదు మిగిలిన బీసీ కులాల్లో కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి, అసమానతలు ఉన్నాయి, వీటన్నింటినీ అర్థం చేసుకుని రాజకీయ పరిస్థితి ముందుకు తీసుకెళ్లాలని చెప్పి, అందుకని కులాల మీద కలిపి ఆలోచన విధానం. కేవలం సామాజిక న్యాయం అంటే అన్ని కులాల వారికి సీట్లు ఇవ్వడమే కాదు, అన్ని కులాల వారికి, అణగారిన వర్గాల వారికి ఏదైతే జాతీయ వనరుల ద్వారా అభివృద్ధి జరిగే దూరంగా ఉన్న కులాల అన్నిటి వారికి ఏం తీసుకెళ్తే ఆర్థిక భద్రత ఎలా కల్పించాలని అనేదే ముఖ్య ఉద్దేశం.